మరో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కృష్ణా జిల్లాలో బల్లకట్టు ప్రమాదం జరిగింది. చంద్రలపాడు మండలం గుడిమెట్ల దగ్గర బల్లకట్టు నీట మునిగింది. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి రామన్నపేట వైపు బల్లకట్టు వెళుతోంది. బల్లకట్టుపై లారీతో పాటు టాటా ఏస్ వాహనం కూడా ఉన్నాయి. ప్రమాద సమయంలో బల్లకట్టుపై 20 మంది ఉన్నారు. ఒడ్డుకు దగ్గరలోనే నీట మునగడంతో అందరినీ కాపాడగలిగారు. బల్లకట్టుపై ఉన్న ఆటోలు, లారీ, ట్రాక్టర్ నీటిలో మునిగిపోయాయి. బల్లకట్టు అంటే పడవకి భిన్నంగా ఉంటుంది. బల్లకట్టు అనేది చాలా భారీ వాహనాలను, భారీ బరువులను మోయగలిగినటువంటి ఒక రవాణా వాహనం. నీటిలో ఇటుపక్క నుంచి అటుపక్కకి తీసుకెళ్ళడానికి బల్లకట్టును వాడుతూ ఉంటారు. దాని దృశ్యాలను కూడా మీరు చూడవచ్చు. లారీలు లాంటి పెద్ద పెద్ద వాహనాలను ఈ బల్లకట్టులో సాధారణంగా వాటర్ సర్వీస్ ఉన్న దగ్గర, వాటర్ బాడీస్ ఉన్న దగ్గర వీటిని వాడుతూ ఉంటారు. అలాంటి బల్లకట్టు నీటి మునగడంతో కాస్త ఒడ్డుకు దగ్గరలో మునిగిపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోలేదు. అలా పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ నాయుడు తెలుసుకున్నాం. అశోక్, చెప్పాల్సి ఉంటుంది, ఇది గుంటూరు జిల్లా నుంచి ఇటువైపు కృష్ణా జిల్లా వైపు నదిని దాటే క్రమంలో ఈ బల్లకట్టుని వినియోగిస్తూ ఉంటారు. ఏదైతే గుంటూరు జిల్లా వైపు నుంచి ఇటు రమన్నపేట వైపు ఈ బల్లకట్టు వస్తున్న సమయంలో దాని మీద 20 మంది జనాలు ఉన్నారు. అలాగే ఒక లారీ, 2 ఆటోలు కూడా ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు ఏదో ఒడ్డుకి కాస్తంత దూరంలోకి వచ్చిన తర్వాత బల్లకట్టు పూర్తిగా నీట మునగటంతో అందులో ఉన్న 20 మంది ప్రయాణికుల్ని, అక్కడికి బల్లకట్టుని ఆపరేట్ చేసే వ్యక్తితో సహా లారీకి సంబంధించిన వ్యక్తులు, ఆటోలు, అట్లా మిగిలిన ప్యాసింజర్లు అందరినీ కూడా క్షేమంగా కాపాడి ఒడ్డుకి తీసుకురాగలిగారు. అదే ఇంకా సమవుతులు అంటే నది మధ్యలో జరుగుంటే మాత్రం ఈత వచ్చిన వాళ్ళు తప్ప ఈతరాని వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. ఇక్కడ మాత్రం వీళ్ళందరికీ కూడా అదృష్టవశాత్తు ఇవాళ పునర్జన్మ లభించినట్టే భావించాల్సి ఉంటుంది. ఇందులో ప్రమాదానికి కారణం ఏంటి అశోక్? ఓవర్ లోడే దీనికి ప్రధానమైన కారణం అనేది తెలుసుకుంటుంది. వీటన్నిటికీ కూడా ఎక్కడ అనుమతులు ఉండవు. ఇదేంటంటే హడావుడిగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు గతంలో ఇదే చోట ఇదే ప్రాంతంలో బల్లకట్టులు చాలా ప్రమాదాలు చాలా జరిగాయి, జనాలు కూడా చనిపోయి ఉన్నారు. ఆ 4 రోజులు అధికారులు కూడా అక్కడికి వెళ్ళటం, వాటి మీద యాక్షన్ తీసుకోవటం, బల్లకట్టులకు నిబంధనలు పాటించట్లేదనో, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవటం లేదనో, అనుమతులు లేకుండా నడుపుతున్నారంటూ కారణాలతో వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వదిలేయటం యథావిధిగా జరుగుతుంది. బల్లకట్టులు లాంటివి ప్రమాదకరంగా మారినా కూడా వాటి మీద నియంత్రణ అనేది ఉండదు. సాధారణంగా బల్లకట్టుల మీద పెద్ద పెద్ద లారీలతో అంటే ఊటి ఒకదాని మించి ఎక్కువ తీసుకురావాల్సి ఉండదు, కానీ దాని కెపాసిటీకి మించి ఈ లారీలో చూస్తే 20 మంది జనాలను ఎక్కించారు. ఒక లారీ, 2 ఆటోలు, ఒక ట్రాక్టర్ కూడా, మొత్తం 4 పెద్ద పెద్ద వాటిని వాహనాలను ఎక్కించి దాంతో పాటు 20 మంది జనాలు కూడా ఎక్కించడంతో దాని కెపాసిటీకి మించి బరువు పడటంతో బల్లకట్టు. అశోక్, మరో విషయం అశోక్, ఇప్పుడు గవర్నమెంట్ బ్లూ అండ్ గ్రీన్ పద్ధతిలో అంటే వాటర్ అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. గతంలో కృష్ణానదిలో ప్రమాదాలు జరిగాయి, ప్రాణాలు కోల్పోయారు. వీనికి ఒక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేస్తాం, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాం, ఖచ్చితంగా అనుమతులు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తామని అప్పుడు ప్రకటన చేసింది ప్రభుత్వం. మళ్ళీ ప్రస్తుతం ఈ ఘటన జరిగింది, అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది, కానీ ప్రాణాలు పోయి ఉండాల్సింది కొంచెం లోపలికి వెళ్ళుంటే. అవన్నీ కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది, ఓకే, ప్రాణాలతో మిగిలిన వాళ్ళంతా కూడా బతికారు. ఒక లారీ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం, స్పాట్ లో చూశారని కూడా. బల్లకట్టు మునిగిపోయింది, దాన్ని తాళ్ళు కట్టి ఒడ్డు వరకు కాస్త లాక్కొచ్చారు. ఒక క్రేన్ కూడా ఏదైతే బుల్డోజర్ ఉంటుందో దానికి సంబంధించి దానికి కట్టి బయటికి లాక్కొచ్చే ప్రయత్నం ఇక్కడ చేశారు. క్రొక్లైనర్ సాయంతో తాడు కట్టి బయటికి అయితే లాగారు. బయటికి లాగిన తర్వాత సరే లారీ మునిగింది, ఆటోలు మునిగినాయి, వాటి వల్ల పెద్దగా నష్టమే లేదు, కానీ మనుషులు చనిపోయి ఉంటే వాళ్ళ ఎంత ఇబ్బంది. వాళ్ళ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఒడ్డు వరకు రాగలిగారు. వాళ్ళని ఒడ్డు మీద ఉన్న జనాలందరూ కూడా గుర్తించి లోపలికి ఈదుకుంటూ వెళ్ళి వాళ్ళందరినీ చేయి పట్టుకుని ఒడ్డు వరకు లాక్కొచ్చారు. అదృష్టవశాత్తు వీళ్ళందరూ ప్రాణాలతో బతికారు. సో ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి కాసేపటికి అధికారులు అక్కడికి వెళ్ళటం, వీటి మీద ఒక అథారిటీ ఏర్పాటు చేయటం, వీటి మీద యాక్షన్ తీసుకుంటాం అంటామో, లేకపోతే ఇక నుంచి ఈ బల్లకట్ట అసలు నడవలేము అని చెప్పడం, ఈ 2-3 రోజులు కాస్త యాక్షన్ చేయటం, ఆ తర్వాత మీడియా మర్చిపోతుంది, ఆ తర్వాత అధికారులు కూడా మర్చిపోతుంది. ఇదంతా కూడా రొటీన్ గా జరిగేది. పవిత్ర సంగమం దగ్గర బోటు ముందు 25 మంది చనిపోయినప్పుడు ఇదే రకంగా ప్రభుత్వం చెప్పింది, దీనికి ఒక కమిటీ చేస్తామంది, ఇల్లీగల్ గా కృష్ణానదిలో తిరిగే బల్లకట్లు కానీ పడవలు కానీ వీటిని నియంత్రిస్తామని చెప్పింది. కానీ ఏం జరిగింది ఇవాళ కూడా చూస్తే ఇవాళ ఎంత పెద్ద ప్రమాదం. లక్కీలీ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కాబట్టి సరిపోయింది, కాకపోతే లేకపోతే ఈ పాటికి ఎంత 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 దారుణం జరిగిందో మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఎప్పటికీ ఇది కృష్ణ పవిత్ర సంఘం దగ్గర ఘటన జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు కళ్ళు తెరిచి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అంటే ఏం లేదు. ఆ 4 రోజులు మాత్రం ఇలా ఇల్లీగల్ గా నడిచి బల్లకట్లను బోట్లను నియంత్రించారు. ఆ తర్వాత యథావిధిగా ఒక పొలిటికల్ లాబీయింగ్తో ఆ ఏరియా ఎమ్మెల్యే చెప్పాడను, ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీ చెప్పాడను, ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీపీ చెప్పాడను, ఆ రకంగా అధికారులు కూడా చూసి ఉన్నట్టు వీటన్నింటి కూడా యథావిధిగా నడపడం అనేది జరుగుతుంది.
రైట్ నడుపుకోవచ్చు అశోక్, అంటే వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్న దగ్గర ఇవి తప్పనిసరిగా ఉంటాయి, కానీ దానికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీంట్లో ఎంతమందినే క్యారీ చేయాలి, క్యారీ చేయకపోతే ఇది ఖచ్చితంగా అఫెన్స్ అవుతుంది అనేది వాళ్ళకి తెలిసేలాగా దాని మీద చర్యలు తీసుకునే విధంగా ఎందుకు ముందు కదలడం లేదు ప్రభుత్వం? ఏదో కన్స్ట్రక్టివ్ గా ముందుకు వెళుతున్నాం అని చెప్తున్నప్పటికీ కూడా బేసిక్గా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణా నదిలో ప్రమాదం ఏదైనా జరిగితే అది ఎవరి రెస్పాన్సిబిలిటీ అన్నది అధికారుల మధ్య కోఆర్డినేషన్ ఎంతవరకు ఉండదు. పవిత్ర సంగమం దగ్గర గతంలో బోతు మునిగిపోయి ఎంతమంది చనిపోయినప్పుడు ఒకరికొకరు తనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది రివర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు చూడాలా, ఇది ఇరిగేషన్ వాళ్ళు చూడాలా, లేకపోతే స్థానిక రెవెన్యూ వాళ్ళు చూడాలా, లేకపోతే ఇంకెవరు చూడాలి అన్న దాని మీద ఒకరికొకరికి మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదంటూ ఎవరికో వాళ్ళు చెప్పుకొచ్చారు తప్ప ఇది ఎవరి కిందకు వస్తుంది? కృష్ణానదిలో నీళ్ళల్లో ఒక పడవ మునిగిపోయింది, ఒక బల్లకట్టు మునిగిపోయింది, ఇది ఎవరి పరిధిలోకి వస్తుంది? దీని మీద యాక్షన్ ఎవరు తీసుకుంటారు అన్న ప్రశ్న ప్రతిసారి తలెత్తుతూనే ఉంటుంది. ప్రతిసారి కూడా ఈ రకమైన చర్చ ఉంటుంది. గతంలో గోదావరి నదిలో పాతికొండలు వెళ్తున్న బోటు మునిగిపోయి అంతమంది చనిపోతున్నప్పుడు, అలాగే రీసెంట్ గా విద్యార్థులతో వెళ్తున్న బోటు గోదావరి నదులు అటువైపు నుంచి దారుతున్నప్పుడు ప్రమాదం జరిగి దాదాపు 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు ఇదే రకమైన చర్చలు ఎవరైతే ఆ రోజు కూడా గోదావరి నదికి సంబంధించిన అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందకు వస్తుందని లోకల్ వాళ్ళు చెప్తారు, కాదు రెవెన్యూ కిందకు వస్తుందని, కాదు ఇది ఇరిగేషన్ పోలవరం ప్రాజెక్ట్ దగ్గరలో ఉంది కాబట్టి ఇరిగేషన్ కిందకు వస్తుందన్న చర్చ జరిగింది. ఇప్పుడు కృష్ణానదిలోది కూడా కాసేపట్లోకి వెళ్ళి ఇది మాది కాదని వీళ్ళు అంటారు, వీళ్ళు మాది కాదని వాళ్ళు అంటారు, వాళ్ళు మాది కాదని వీళ్ళు అంటారు. సో ఇదే రకమైన చర్చ, ఎప్పుడు ప్రాణాలు పోవటం ఈ నిర్లక్ష్యం యథావిధిగా కొనసాగుతూ జరుగుతుంది తప్ప ఇందులో ఎప్పుడు కూడా సొల్యూషన్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్. మొత్తానికి ఇప్పుడైనా కళ్ళు తెరవాల్సిన అవసరం కనబడుతోంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావిడి కాకుండా, ప్రకటనలు కాకుండా కన్స్ట్రక్టివ్ ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. అదృష్టవశాత్తు ఒడ్డునే మునిపోయిన దృశ్యాల్లో చూడవచ్చు మనం, ఆ లారీ కావచ్చు, వెనకాల ఉన్నటువంటి ఆటో కావచ్చు, డీసీఎం వ్యాన్ కావచ్చు, అన్నీ కూడా ఒడ్డునే మునిగిపోవడంతో ఓవర్ వెయిట్ అయింది. బల్లకట్టు ఓవర్ వెయిట్ అవ్వకపోవడంతో ఒక పక్కకు ఒరిగిపోయి అన్నీ కూడా మునిగిపోయాయి, బురదలో కూరుకుపోయింది. అది ఒడ్డుకు చాలా దగ్గరగా జరిగింది. ఒడ్డు నుంచి అక్కడికి చేరుకోవడానికి జేసీబీని తీసుకొచ్చి అక్కడికి మట్టి తవ్వుకుంటూ వెళ్ళి మట్టి వేసుకుంటూ వెళ్ళి వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఇంకా అదంతా 20 మంది ప్రయాణిస్తున్నారు. మధ్యలో ఎక్కడైనా జరిగి ఉంటే, లోతున్న దగ్గర జరిగి ఉంటే ఈత ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, ఈత రాని వాళ్ళు చనిపోయేటటువంటి ప్రమాదం, ఒక పెద్ద నీటిలో మునిగిపోయి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. కానీ దీన్ని ప్రభుత్వాలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది, నదులు ఎక్కువగా ఉంటాయి, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి పైగా ప్రభుత్వం కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. జరిగిన ప్రమాదం చిన్నదైనప్పటికీ కూడా మరిన్ని ప్రమాదాలు రిపీట్ కాకుండా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. దానికి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేయడమో, లేదంటే దాన్ని పర్యాటక శాఖ కిందకో, ఇప్పుడు ఈ జరిగినటువంటి బల్లకట్టు ప్రమాదం దేని కిందకు వస్తుందని ఇప్పుడు ఒక క్లారిటీ లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుందా, పర్యాటక శాఖ కిందకు వస్తుందా, దానికి ఒక సపరేట్ అథారిటీ ఉందా, ఎవరికి ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి, ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోవాలి, వీటికి పర్మిషన్స్ ఉండవు, దాటి మీద ఎంత వెయిట్ క్యారీ చేయాలనే దానికి ఒక రెగ్యులేషన్ ఉండదు, ఎంత పడితే అంత క్యారీ చేయడం, ఇలాంటి ఆపదలు కొని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. దీనిపై నిర్వాహకుల అలసత్వం కూడా ఉంటుంది. ఎక్కువ క్యారీ చేస్తే ఎక్కువ మందిని తీసుకువెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో వారు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, ఇవి ప్రాణాల మీద తీసుకొస్తూ ఉంటారు. దీని మీద ఖచ్చితమైనటువంటి నియంత్రణ అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను.